ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. వైసీపీ పెద్దలే రాబోయే ఎన్నికల్లో పోటీకి వెనకాడుతున్నారా? ఎంపీగా పోటీకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎందుకు వెనకడుగు వేశారు? వైసీపీలో వర్గ విభేదాలు కొంపముంచబోతున్నాయా? జిల్లాలో సాగుతున్న ఆసక్తికర చర్చలేంటి? నెల్లూరు పెద్దారెడ్లలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒకరు. గ్లోబల్ కాంట్రాక్టర్, పారిశ్రామికవేత్త, వైసీపీలో చేరి రాజ్యసభ సభ్యుడయ్యారు. రాబోయే ఎన్నికల్లో నెల్లూరు లోక్సభ స్థానం నుంచి ఆయనే పోటీ చేస్తారంటూ కొన్నేళ్లుగా ప్రచారం సాగుతోంది. అయితే ఉన్నట్టుండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీకి సానుకూలంగా లేరని, పార్టీలో పరిస్థితుల వల్లే వెనకడుగు వేశారు అనే చర్చలు మొదలయ్యాయి. ప్రధానంగా ప్రతి నియోజకవర్గంలోనూ వైసీపీలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయి. స్వయంగా సీఎం జగన్ చేతులు కలిపి సర్దుకుపోండి అని సూచించిన లెక్క చేసేవారే లేరు. జగన్ను మళ్లీ సీఎం చేసుకోవాలని, అందుకు విభేదాలు పక్కన పెట్టాలని బతిమిలాడినా వినేవారు లేరు. నెల్లూరు సిటీ, కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లో వైసీపీ విభేదాలు సృతిమించాయి. సిటీలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ కు తన సొంత బాబాయ్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ తో అస్సలు పసగడం లేదు. నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్తోనూ విభేదాలు కొనసాగుతున్నాయి. కావలిలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి సుకుమార్ రెడ్డితో విభేదాలున్నాయి. సుకుమార్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు. మరికొంతమంది నేతలు కూడా ఎమ్మెల్యే రామిరెడ్డికి దూరంగా ఉంటున్నారు. ఉదయగిరిలో వైసీపీ పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. మేకపాటి రాజారెడ్డిని ఇన్ఛార్జిగా నియమించగా ఆరు వర్గాలు తయారయ్యాయి. వాళ్లందరూ రాజారెడ్డి నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిణామాలతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా పోటీ చేసేందుకు వెనకాడుతున్నారనే చర్చ జరుగుతోంది. వేమిరెడ్డి పార్టీలో ఒకనొక సమయంలో నంబర్ టూగా వ్యవహరించారు. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన పెద్దరికానికి కూడా ఎమ్మెల్యేలు విలువివ్వడం లేదు. కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జిలకు టికెట్లు ఇవ్వొద్దని సీఎం జగన్ కు వేమిరెడ్డి సూచించినా పట్టించుకోలేదనే టాక్ నడుస్తోంది. పోటీ చేసి ఓడిపోవడం కంటే పోటీ నుంచి తప్పుకుంటే మేలు అని భావిస్తున్నట్టు చెప్పుకొస్తున్నారు. తమకు నెల్లూరు జిల్లా కంచుకోట అని వైసీపీ చెప్పుకునేది. ఒకరికి ముగ్గురు ఎమ్మెల్యేలు కలిసికట్టుగా పార్టీని వ్యతిరేకించి బయటకు రావడం, వర్గ విభేదాలని రూపుమాపలేకపోవడం, బస్సు యాత్రలు విఫలం కావడం లాంటి షాక్లు వైసీపీకి వరుసగా తగిలాయి. తీవ్ర స్థాయిలో కొనసాగుతున్న వర్గ విభేదాలే రాబోయే ఎన్నికల్లో కొంప ముంచుతాయనే అనుమానాలు పార్టీ పెద్దల్లోనే స్పష్టమవుతున్నాయి. పార్టీని ఏకతాటిపై నడిపించేందుకు విజయసాయి ఇటీవల తీవ్ర యత్నాలు చేసి విఫలమయ్యారు. ప్రస్తుతం వేమిరెడ్డితో పాటు పలువురు పోటీ చేసేందుకు జంకుతున్నారు. దీంతో వైసీపీకి అభ్యర్థుల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి తలెత్తింది.